ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శివభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మా కోరికలు తీరడానికి తేలికైన మంత్రాలు చెప్పండి, మేము ఖర్చు పెట్టకుండా మంత్ర సాధన ద్వారా మేము అనుకున్నవి నెరవేరాలి, ఎలా చేస్తే ఈజీగా అవుతుంది చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈ ఉపాయానికి పేపర్ మీద ఈ అద్భుతమైన మంత్రాన్ని రాసినట్లయితే ప్రతి కోరిక నెరవేరుతుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మంత్రానికి ఆ శక్తి ఉంది. మనం రోజు ఈ అద్భుతమైన శక్తివంతమైన మంత్రాలు రాయడం వల్ల కలిగే లాభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఆ లాభాలేంటి తెలుసుకుందాం. మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయాన్ని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయవచ్చు. చాలా తేలికైన, అతి సులభమైన మంత్రం. గురుపదేశంతో పని లేదు. మీకు మూడు మంత్రాలు చెప్తాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు ఈరోజు అవ్వలేదు, రేపు చేయవచ్చా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేస్తేనే ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. లేకపోతే ఏ వీడియో కూడా మీకు అర్థం కాదు, మీరు ఏది కూడా చేయలేరు. రెండోది ఏంటంటే, ఈ ఇంత చిన్న చిన్నవి చాలా తేలికైన, శక్తివంతమైన, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే మంత్రాలు. తక్కువ అంచనా భయమాకండి, పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి, ఫలితం వచ్చి తీరుతుంది. మనకి ఆ పరాదేవత అన్నీ ఇస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, పిల్లలు నేను డాక్టర్ని అవ్వాలి, మా పిల్లలు మంచి ఉద్యోగం రావాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, అలాగే ప్రేమించిన వ్యక్తితో వివాహం అవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, బిజినెస్లో లాభాలు రావాలి, ఎటువంటి కోరికైనా సరే నెరవేరాలి, ధన సంపాదన పెరగాలి. ఇవే కదా మనందరం కోరుకునేది. ఇవన్నీ తీరడానికి ఎటువంటి ఉపాయం లేకుండా ఈ చిన్న పరిహారం రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన కోరుకునేది నెరవేరుతుంది. ముందుగా మనం పిల్లల గురించి చెప్పుకుందాం. చదువుకునే పిల్లలు, చాలా వరకు తల్లిదండ్రులు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారండి, వారు చదివింది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, వారు ఎగ్జామ్స్ టైంలో, కాంపిటీషన్ ఎగ్జామ్స్ టైంలోను అలాగే ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా రాయలేకపోతున్నారు, మంచి ర్యాంకు రావాలనుకునే ప్రయత్నం చేసినా కానీ రాలేకపోతుంది, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి. చాలా ఉపాయాలు చెప్పాము, పదార్థంతో చెప్పాను, ఇప్పుడు మంత్రంతో చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే పిల్లలకి బాగా చదువు రావాలి, ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు రావాలి, విద్యార్థులు ముందు అంటే జీవితంలో ముందుకు వెళ్ళాలనుకునేవారు, ఈ చిన్న ఉపాయం చేయండి. పిల్లలతో తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయించండి. మీరు ఇలా ఒక వైట్ పేపర్ పుస్తకం తీసుకోండి, 3 పుస్తకాలు తెచ్చుకోండి చిన్నవి. దానిలో పిల్లలు అంటే మీ పిల్లలు ఎవరైనా సరే చదువుకోవడానికి ముందు ఈ ఉపాయం చేయాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బుక్ మీద మీరు ఏ రోజునైతే మొదలు పెడతారో అక్కడ ముందు డేట్ రాయాలి. డేట్ వేసి ఆ డేట్ తర్వాత మీరు మొదలుపెట్టి చేయాలి. ఇదిగోండి ఇలా వేయండి, ముందు డేట్ వేయండి పైన, తర్వాత ఈ ఉపాయం చేయడం మొదలుపెట్టాలి. మీరు ఈ ఉపాయం పిల్లలు చదువుకోవడానికి ఏ రోజు మొదలు పెడతారు, ఏ రోజు మొదలు పెట్టాలి, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు, ముందు మాత్రం ఖచ్చితంగా డేట్ వేయాలి. ఈ ఉపాయాన్ని చదువుకోవడానికి కూర్చునే ముందు చేయండి. తర్వాత పేపర్ మీద ఓమని రాయండి, ఇలా ఓమని రాయండి. ఓం రాసి మీరు తర్వాత ఈ అక్షరాన్ని కంటిన్యూగా 21 సార్లు రాయండి, ఇలా ఓం ఓం, ఇలా 21 టైమ్స్ రాయండి. బుక్ పెట్టుకోవడం, పేజీలో డేట్ వేయటం, తర్వాత మీరు అది కూడా మీరు చదువుకు కూర్చునే సమయానికి, అంటే ఇప్పుడు పుస్తకం తెస్తున్నారు చదవడానికి, ఆ సమయంలో ఇది చేయాలి. ఇలా 21 సార్లు చేయాలి. ప్రతిసారి చదువుకునే సమయం, మీరు ఎప్పుడైతే చదువు కూర్చుంటారో ఆ సమయంలో ఇలా ప్రతిసారి చేస్తూ ఉండండి. డేట్ వేసి రాసి చేయండి. ఇలా మీరు 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు,
ఎవరైనా సరే చేస్తే వారికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏదైతే వారికి ర్యాంకులు రావాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, చదివింది గుర్తుండాలి అనేది చదువుకు ముందు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వారికి గుర్తుంటుంది. ఎక్కువ కూడా కాదు, 21 సార్లు మాత్రమే, 21 టైమ్స్ డేట్ వేసి రాసుకోవాలి. ఒక బుక్ పెట్టుకోవడం, దాంట్లో రాసుకుంటుండడం, ఇది పిల్లల విషయంలో చేయాలి. అలాగే పెద్ద పిల్లలు, చాలా వరకు పెద్ద పిల్లలు అడుగుతుంటారు, గురుగారు మేము డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాం, గురుగారు మేము ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం, మా పిల్లలకు బాగా చదువు రావాలనుకుంటున్నాము అని చాలామంది అడుగుతూ ఉంటారు. వారు ఏం చేయాలి చెప్తాను. నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ని కావాలి, మంచి ఉద్యోగం కావాలి, నేను కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అలాగే ప్రేమించిన అమ్మాయిని అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. మీరు చేస్తున్న అంటే వృత్తి వ్యాపారాల్లో అలా కాంట్రాక్ట్ చేసేవారైనా సరే నేను చేస్తున్న పనులు విజయం లభించాలి అని ఈ పరిహారం కూడా చేయవచ్చు. చాలా తేలికైంది. మీరు ముందుగా ఒక పేపర్ తీసుకోండి, బుక్ తీసుకోండి, దానిలో గం గణపతి ఏ నమః అని రాయండి. గం గణపతి ఏ నమః అని మంత్రం రాసి ఆ తర్వాత మీరు మనసులో మీ ఉన్న కోరిక రాయండి. ఉదాహరణకి నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, లేదు నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నా కాంట్రాక్ట్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, మంచి ఉద్యోగం కావాలనుకుంటున్నాను, కాంపిటీషన్ ఎగ్జామ్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇలా మీరు ఏదైతే అనుకుంటారో అది కోరిక రాయాలి. కోరికని మీరు మనసులో ఉన్న కోరికని పేపర్ మీద నేను రాసుకోవాలి. పేపర్ మీద ఎలా అంటే నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, అర్థమైందా, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదా ఇల్లు కొనుక్కున్నాను. మీరు ఇలా నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలి అనుకున్నప్పుడు నేను దీన్ని కంపల్సరిగా 17 సార్లు రాయాలి. నాకు ఉద్యోగం కావాలి 17 సార్లు రాయండి, నాకు ఇది కావాలి 17 సార్లు రాయండి. ముందు మాత్రం ఖచ్చితంగా ఓం గం గణపతి ఏ నమః అని రాసి ఆ తర్వాత కోరిక చెప్పుకొని తర్వాత మీ కోరికని ఇలా 17 సార్లు బుక్లో రాయండి. ఒక బుక్ పెట్టుకోండి, వైట్ బుక్, అది కూడా వైట్ పేజీల బుక్ మాత్రమే రాయాలి, ఏ కలర్ పెన్ అయినా వాడుకోవచ్చు. ఇలా మీరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. నేను అంటే దీనికి ఏంటంటే మనసుకు సంకల్ప బలాన్ని కలిగిస్తుంది ఈ మంత్రం. మీకు విజ్ఞాల నుంచి అంటే మీకు ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు తొలగుతాయి. మీకు ప్రజెంటేషన్ అండి మామూలుగా ఏంటంటే మనసులో బలమైన సంకల్పం ఉన్నప్పుడు ఈ మంత్రం ద్వారా ఇది ఏదైతే మీకు శక్తినిస్తుంది అద్భుతమైన ఫలితాన్ని ఈ మంత్రం ఇస్తుంది. ఓం గం గణపతి ఏ నమః మీరు ముందు రాసిన తర్వాత మీ కోరిక రాసుకోండి. ఇలా మీరు ఎన్ని కోరికలైనా 17 సార్లు రాసుకోవచ్చు. 100 కోరికలు ఉంటే 100 కోరికలు కూడా ఒక్కొక్క కోరికని 17 సార్లు మాత్రం రాయాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఇది ఉపాయాన్ని ఎప్పుడు దాకా చేయాలంటే తీరే మీ కోరిక తీరే వరకు చేస్తూనే ఉండాలి. మీరు ఎంతగా చేస్తారో అంతగా ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇది ఏ టైంలో అయినా చేయవచ్చు, అంటే అర్ధరాత్రి అపరాత్రి పగలనేం లేదు, ఏ సమయంలో చేయవచ్చు, చాలా తేలికైన ఉపాయం. అలాగే మూడవది, చాలామంది మిత్రులకి ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి, ఆ ఇబ్బందుల నుంచి తొలగిపోవాలి, ధన సమస్యలు అంటే ధనానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోవాలి, రుణ బాధలు అప్పులు చేసిన బాధలు తీరిపోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇబ్బంది పడుతున్నవారు ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఓం హం హనుమతి నమః. ఈ మంత్రాన్ని మీరు ఒక వైట్ పుస్తకం పెట్టుకొని సేమ్ అలాగే ప్రతిరోజు కూడా 21 సార్లు రాయాలి. ఇది కూడా మీరు ఎప్పటి వరకు రాయాలి, మీ సమస్యలు తీరే వరకు ప్రతిరోజు రాస్తూ ఉండాలి. మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీకు సమయం చిక్కినప్పుడు స్నానం చేసి సాయంత్రం కానీ ఉదయం కానీ ఒక పర్టికులర్ టైంలో రాసుకుంటూ ఉండవచ్చు. అది రోజులు 24 గంటలు ఎప్పుడైనా సరే రాస్తూ ఉండవచ్చు. మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి. ఆర్థిక సమస్యలతో అలాగే ధన సమస్యలు, రుణ బాధలు, ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమతి మంత్రాన్ని పేపర్ మీద 21 సార్లు రాయండి. ఓం హం హనుమతే నమః. ఇది రాసేటప్పుడు ముందు మీ కోరికని మీ సమస్యని స్వామివారికి చెప్పుకొని రాయండి. ఇలా 3 పుస్తకాలు పెట్టుకొని మీరు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఈ ఉపాయాన్ని చేస్తూ ఉంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఖచ్చితంగా మీ మనసులో ఈ 3 మంత్రాలు మీకు అద్భుతంగా ప్రతి కోరికని నెరవేరుస్తాయి. పేపరు పెన్ను అంతకన్నా ఏమీ లేదు, మన సంకల్ప స్థితి, ఏ సమయంలో అయినా చేయవచ్చు.
ఖచ్చితంగా ప్రయత్నించేయండి, మార్పుని మీరు చూడగలుగుతారు, పొందుతారు. ఇవన్నీ కూడా ఈ మంత్రాలు గురుపదేశం లేకుండా మనకు మనం చేసుకోగలిగే మంత్రాలు. గురుపదేశం వీటికి అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని ఆస్వాదించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అప్పటికీ కూడా అర్థం కాలేదనుకోండి, పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.